ఈ వీడియోలో మనం ఆల్రెడీ టేబుల్లో ఉండే డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలి, అదే విధంగా ఆ డేటాని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇట్లా 52_1 ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మామూలుగా డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నారు, పైథాన్ క్లాస్ అనే డేటాబేస్కి. ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏం రాస్తున్నాం అంటే అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ అనే కీవర్డ్ ద్వారా ఇక్కడ ఏదేది అప్డేట్ చేయాలో సెట్ age = age+1. ఓకే, వేర్ sex = ఇక్కడ క్యారెక్టర్ m అని ఇచ్చాను, మేల్ అనే క్యారెక్టర్కి ఇక్కడ %c, %d అంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో నెంబర్, ఇక్కడ c అంటే క్యారెక్టర్. సో ఇక్కడ m అంటే సెక్స్ మేల్ ఎక్కడ ఉందో వాళ్ళకందరికీ కూడా ఒక ఏజ్ని ఒక 1 year అప్డేట్ చేస్తున్నాం. అంటే అందరికీ కూడా మేల్ అనే సెక్స్ ఉన్న వాళ్ళందరికీ ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్కి ఏజ్ 1 year పెరుగుతుంది. ఇది మెయిన్ ఎయిమ్ ఇక్కడ. మరి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దాన్ని డేటాబేస్లో పర్మనెంట్ చేసేదానికి కమిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎక్సెప్షన్లో రోల్ బ్యాక్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది మీరు చేసిన అప్డేషన్. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ ఎంత ఉందో ఇక్కడ చూద్దాం, ఏజ్ 20 ఉంది. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ లైన్ ఎర్రర్ వచ్చింది. age = age+1 where ఓకే అప్డేట్ అయిపోయింది. మరి అప్డేట్ అయిందా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం. లేదంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో మీరు సెలెక్ట్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేస్తే డేటా కూడా ఇక్కడ కనిపిస్తుంది పైథాన్లో. ఇప్పుడు ఇక్కడ MySQLలోకి వెళ్ళాను, select *from employee. చూడండి ప్రీవియస్లో ప్రీవియస్ 20 ఉంది, ఇప్పుడు 21 అయింది, అప్డేట్ అయిపోయింది అనమాట. మరి ఇట్లా ఏది కావాలన్నా, ఏజ్ అనే కాదు ఏది కావాలన్నా, ఏ ఫీల్డ్ కావాలన్నా ఆ ఫీల్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. సెట్ age = age+1 కామా అండ్ సంథింగ్, ఇంకొకటి శాలరీ ఏదన్నా ఉంటే salary = salary so and so ఇట్లా కామా ఇస్తూ మీరు కండిషన్ పెట్టుకొని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా డేటాని ఆల్రెడీ ఉన్న డేటాని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది చూసినట్లయితే ఇక్కడ delete from employee where age > %d అని ఇచ్చాను. 20 కంటే ఎక్కువ ఉంటే, ఆల్రెడీ ఇంతకు ముందర 20 ఉన్నింది ఏజ్, 21 ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా అది డిలీట్ అయిపోవాలి మన దీని ప్రకారం, ఈ స్టేట్మెంట్ ప్రకారం. ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఎర్రర్ వస్తే రోల్ బ్యాక్ అవుతుంది, లేదంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి కమిట్ అయిపోతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. ఓకే, డిలీట్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్లయితే select *from employee. చూడండి ఎంటీ సెట్ అంటే రికార్డ్స్ రిమూవ్ అయిపోయినాయి, ఏ రికార్డు లేదు ఇప్పుడు. ఓకే, ఈ విధంగా మనం అప్డేషన్, డేటా అప్డేషను అంటే ఈ ఏ ఫీల్డ్లో ఉన్న డేటా అయినా సరే, నేమ్ మార్చుకోవచ్చు, ఫస్ట్ నేమ్ మార్చుకోవచ్చు, లాస్ట్ నేము, ఏజ్, సెక్స్, ఇన్కమ్ ఏదైనా సరే అప్డేట్ చేసుకోవచ్చు. అట్లనే ఏ రికార్డునైనా సరే కంప్లీట్గా డిలీట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. సో ఇట్లా డేటాబేస్ ఆపరేషన్స్ ఉంటాయి.